సార్, ఎఫ్ఆర్సి కమిటీ అని ఫారెస్ట్ ఎఫ్ఆర్సి కమిటీ వేసింది. మా విలేజ్ కి ఒక చైర్మన్ ఎన్నుకున్నారు, పదహారు మంది కమిటీ మెంబర్లు పెట్టింది. చెప్పాలి నెంబర్ కలతలే సార్, నా దగ్గర ఒక టూ డేస్ సత్యం న్యాయం ధర్మం ఉంటే గింత మంద సార్ నలుగురు మీద. కానీ సార్ ఇప్పుడు ఆయన ఏమంటానంటే నేను లేదు సార్, నేను ఏ లెటర్ ఇచ్చినా కూడా 4 తారీఖు దాకా వెళ్ళలేదు, ఎలక్షన్ కోడ్ ఉంది తర్వాత చేద్దామని చెప్పాడు సార్. ఆయన డైరెక్ట్ కలెక్టర్తో చెప్తాడు అన్న. అన్న చూసుకో, సార్ మేము మందు వాళ్ళు చచ్చిపోవడానికి కూడా రెడీ ఉన్నారు సార్. రైతులు ఇందులో ఎవరో ఒకరు లేస్తారు, ఖచ్చితంగా చచ్చిపోతారు. మేము చెప్తాను సార్, ఇది 5 తారీఖు దాకా ఎమ్మెల్యే సార్ వచ్చేదాకా ఉండండి, ఆ లెటర్ పేడ ఉంటాము. ఇప్పుడు ఆల్రెడీ బలవంతంగా చెప్పిస్తాను. వాళ్ళ ఓనర్ చెప్పిండు డ్రైవర్ సార్, మీరు రిక్వెస్ట్ చేసిన సార్ దీన్ని ఇప్పుడు చేస్తే ఇప్పుడు చేయంగానే అవుతుంది సార్. మేము రిక్వెస్ట్ మేడం ఎప్పుడు అందరం కూడా చెప్తాను, ఈ చెరువును కూడా వీడే ఇప్పుడు ఈ చెరువుని ఈ భూమిని పరిశుభ్ర భూమిని కొంటా మా సందులో పెట్టుకునేది కాదు సార్. కదా ఈ చెరువు కింద 200 కుటుంబాలు ఆధారపడి పొలాలు చేసుకుంటాను. సార్ మేము మందు తాగి చచ్చిపోవడానికి కూడా రెడీ ఉన్నారు సార్ రైతులు. వీళ్ళు ఎవరో ఒకరు లేస్తారు, ఖచ్చితంగా చచ్చిపోతారు. మేము చెప్తాను సార్, కొద్ది 5 తారీఖు దాకా ఎమ్మెల్యే సార్ వచ్చేదాకా ఉండండి, ఆ లెటర్ పేడ ఉంటాము. ఇప్పుడు ఆల్రెడీ మేము 300 డబ్బాలు జేబులో ఉన్నాయి, అది ఏడుకోపోతే సార్. చూడండి సార్, ఇంతమంది రైతులు మొత్తుకుంటాడ కూడా ఆపకుండా ఆ దౌర్జన్యం కొద్ది మళ్ళీ బలవంతంగా వాళ్ళు చేయననంగా కూడా వాళ్ళతో బలవంతంగా చెప్పిస్తాను. వాళ్ళ ఓనర్ చెప్పిండు, డ్రైవర్ చెప్పిండు, అయినా కానీ చేసులు ఆపుతలేరు. ఎంతవరకు కరెక్ట్ అనేది మేము బెదిరిస్తుంది కాదు మేడం, మేము రిక్వెస్ట్ చేసినాం. ఆగండి మేడం అంటే కూడా మీరు ఆపుతలేరు. మీరు చెయ్యాలని వాళ్ళని బెదిరిస్తాను కదా, వాళ్ళని డ్రైవర్ ని మీరు అరే వాళ్ళు చెయ్యము మేము మొర్రో అంటే వాళ్ళతో మాకు ఇబ్బంది ఏంటని మొర్రో అంటే ఆడపిల్లలు చూడదు మధ్యలో చెడుకు వెళ్ళావాలి, ఆడపిల్లకి వెళ్ళాలి చూడాలి. ఎందుకు వచ్చిందో అర్థం అయితే లేదు. చేసిన పోడు భూములకు మాకు కావాలని అంటాను అంతే. మా పోడు భూములు మాకు కావాలి, దయచేసి మాకు ఈ పారస్తులు మాకు కొద్దిగా సహకారం చేయాలని మేము అనుకుంటాను. మీరే వచ్చి మీరు ఇబ్బంది పెట్టబడితే ఇవ్వలేమి, చెట్లు కొట్టాలి సార్. మిగతా పాతలు చేసుకుంటాం చేసుకుంటాను, కొత్తలు ఎవరేమి కొట్టలే ఉన్నాం. మళ్ళీ కొంచెం చెట్లు విరిగినట్లు తిని అసరా చేసుకుని వచ్చి మళ్ళా రాత్రి రాత్రి అక్రమంగా ఈ బండలు 50 ఏళ్ళు ఈ గట్టిన బండలు మొన్న 50 ఏళ్ళు రాత్రి అక్రమంగా కట్టేళ్ళు. మళ్ళీ చేసి పట్టుకు వచ్చి ఈ చెరువుని ఆక్రమిస్తాడు, చెరువుని అక్రమ కూడుపుతాడు. చెరువుని మిషన్ కాకతీయ పని చేసినాం, దీనికి ఒక 20 లక్షలు పెట్టి డెవలప్ గవర్నమెంట్ చెప్తే దీని కూడుపుతాడు. ఎవరు రేంజర్ ఇన్స్టిట్యూట్ వంటి ఇరిగేషన్ పర్మిషన్ లేదు సార్. ఇరిగేషన్ వాళ్ళకు చెరువు ఉంటే దాన్ని కూడుపాలంటే ఇరిగేషన్ పర్మిషన్ కావాలి.
తట్టని మట్టించుకోవద్దు, పర్మిషన్ కాదు. అసలు ఇరిగేషన్లో డైరెక్ట్ బాగా రేంజర్ ఇష్టప్రకారంగా మట్టి తీసి దీన్ని కూడిపోయి చేస్తాడు. దీని కింద 100 మంది రైతులను, 100 మంది రైతులు బతుకుతాను చెరువు కింద. ఈ చెరువుని అక్రమంగా గుడుపు చేస్తాడు, మళ్ళీ టెన్షన్ అవుతాడు. మేము పోడు భూములు రేవంత్ రెడ్డి గారు మొన్న ఆదిలాబాద్ సభలో చెప్పిండు, పోడు భూములు వ్యవసాయం ఇస్తారని చెప్తే కూడా ఇయ్యాడు. రేవంత్ రెడ్డి కాదు ఆయన పట్టాలు ఇయ్యాడంటాడు డైరెక్ట్ రేంజర్ పోడు పట్టాలు ఇయ్యాడు. మీరు మీకు తవనీయం, మేము టెన్షన్ చేస్తాం రైతులు, నువ్వు పడితే నువ్వెవరు అంటాడు. మేము ప్రజల తరపు నాయకులం, ప్రజలకు కష్టమైతే ఇదే పోడు భూములు గంగిపోయి ఉన్నాయి సార్, ఇదే రేంజర్ కస్టమర్స్ లా అయిన ఇట్లా గౌరవం ఉంటే, ఆయన డ్యూటీ మీద నిజాయితీ ఉంటే రేపు గంగిపల్లికి పోయి ట్రెంచ్ దొంగమని చెప్పండి. మొత్తం 50 నుంచి 300 ఎకరాలు ఆల్రెడీ కబ్జా గురై మామిడి తోట పెట్టున్నాయి. బోర్లేసి కర్రంటి ఆయన గుంజి అలా జోలి పోతలేడు. ఏళ్ళు ఇక్కడ దళితులు ఉన్నాం, ఇక్కడ ఉన్నారు వీళ్ళు. ఇది ఇప్పుడు మనం ఉన్నది అంకసాపూర్ గ్రామ శివారు 140 సర్వే నెంబరు. ఇది కుందారం రిజర్వ్ ఫారెస్ట్, కుందారం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది. ఈ అంకసాపూర్ గ్రామ శివారులో ఉన్న 140 సర్వే నెంబర్ మొత్తం కూడా రిజర్వ్ ఫారెస్ట్ కుందారం పరిధిలోకి వస్తుంది. 140 సర్వే నెంబర్లో ఎటువంటి రెవెన్యూ భూమి లేదు. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా సాగులో లేని భూమి ఇది. దీనికి ట్రెంచ్ కొడుతుంటే ఈ గ్రామానికి చెందిన దర్శన రమేష్ అనే గత మాజీ సర్పంచ్, వాళ్ళ తమ్ముళ్ళు, ఇంకా కొంతమంది వేసుకొని వచ్చి వర్క్ డిస్టర్బ్ చేయడం, మా డ్యూటీకి అడ్డుపడడం జరుగుతున్నది. ఇది చట్టరీత్యా నేరం, ఆయన పైన కేసు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము ఎటువంటి రెవెన్యూ భూమిలోకి వెళ్ళి ట్రెంచ్ కొట్టట్లేదు, ఫారెస్ట్ బార్డర్లోనే ట్రెంచ్ కొడుతున్నాము. అది మా విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిందే. మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం, ఎవరి దగ్గర భూములు అక్కాలన్న ఉద్దేశాలు మాకు ఉన్నాయి. ఉద్యోగపరంగా అడవిని కాపాడడం మా ఉద్యోగం కాబట్టి దాన్ని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా చేస్తాం.